BHASKARS AREA YouTube channel కు స్వాగతం. AP Grama మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన పరీక్షల ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు ఈసారి Grama మరియు వార్డ్ సచివాలయ ఫలితాలలో ర్యాంకులనేవి కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికే గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన పోస్టులను పెంచినటువంటి ప్రభుత్వం మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సచివాలయ ఉద్యోగ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను వెల్లడించనున్నారు. 14 రకాల రాత పరీక్షల్లో వేరువేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్ట చివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టును భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కాగా 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు. మరి ఎలాగైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తూ ఉంటామో, ఎంసెట్, ఐసెట్ తర్వాత ఇలాంటి వివిధ సెట్లలో ఏ విధంగా అయితే అభ్యర్థులకు ర్యాంకులు అనేవి కేటాయించి ఆ విధంగా సీట్లు అనేవి భర్తీ చేస్తారో, సేమ్ అదే విధంగా సచివాలయ ఉద్యోగ ఫలితాల్లో కూడా మరి కేటగిరీ వైజ్గా మరి అభ్యర్థులకు ర్యాంకులు అనేవి కేటాయించడం జరుగుతుంది. మరి ఆ ర్యాంకుల ఆధారంగానే జిల్లాల వారీగా రిజర్వేషన్తో కూడిన ర్యాంకుల ఆధారంగానే పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది అని ఇక్కడ మనకు తెలియజేయడం చూడవచ్చు. మరి మొదటి నోటిఫికేషన్లో ఫలితాలు విడుదల చేసినప్పుడు ఓన్లీ కేవలం మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది, ర్యాంకులు అనేవి ఇవ్వలేదు. మరి అప్పుడు ఉన్నటువంటి గందరగోళాన్ని నివారించడానికి మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాల్లో ర్యాంకులు ఇస్తే బాగుంటుంది అని అధికారులు భావించి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా కసరత్తు కూడా చేస్తున్నారు. ఇందుకోసమే మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాలు అనేవి ఆలస్యమయ్యాయి. మరి ఇప్పుడు గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాలు అనేవి ఎప్పుడైనా విడుదల చేయొచ్చు అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కనుక ఎప్పుడైనా కానీ దీనికి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాలు అనేవి విడుదలవ్వడం జరుగుతుందో అప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఆ వివరాలను అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.